హాయ్ వ్యూవర్స్, వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి, వీడియోస్ ని ఫాలో అవ్వండి, మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ ఓపెన్ లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి చూద్దాం. లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకోవడం కోసం ముందు మనం లైనింగ్ పీస్ని తీసుకొని లైనింగ్ పీస్లో నార్మల్గా బ్లౌజ్గా అయితే ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలా చూసుకుంటాం. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కోసం ఓపెన్ మన వైపుకు ఉండేలా చూసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ ఓపెన్స్ మన వైపుకు ఉండేలా చూసుకొని ఇప్పుడు బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్లౌజ్లో బ్యాక్ లెంగ్త్ ఎంత ఉన్నది చూసుకోవాలి. బ్యాక్ లెంగ్త్ 14 ఇంచులు పైవైపున చివరి వైపున ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 14 1/4 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ క్రాస్గా రాకుండా ఉండడం కోసం మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి. నడుము లూజు ఒక చివరి నుండి రెండవ చివరి వరకు 34 ఇంచులకి 12 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చుల కోసం కలుపుకొని 46 ఇంచులు 1/4 భాగం 11.5 ఇంచుల్ని నడుము లూజు కోసం తీసుకోవాలి. ఇదే 11.5 ఇంచులు ఈ చివరి వైపున మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ని స్కేల్తో కలుపుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనం తీసుకున్న ఈ మెజర్మెంట్స్ క్రాస్గా రాకుండా కొలతలు కరెక్ట్గా వస్తాయి. నెక్ లెంగ్త్ 2.5 ఇంచులు, షోల్డర్ లెంగ్త్ 3 ఇంచులు. ఈ షోల్డర్ లెంగ్త్ దగ్గర నుండి ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ని ఇలా ఈ లూజ్ మార్కింగ్ వరకు గీత కొట్టుకోవాలి. ఈ రెండు గీతలకి మధ్యలో 1.5 ఇంచ్ లెంత్ ఉండేలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ని బేస్ చేసుకొని ఆర్మ్ రౌండ్ గీసుకోవాలి. ఈ రౌండ్ చేసుకునేటప్పుడు మరీ డీప్ అవ్వకుండా చూసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ లెంగ్త్ ఎంత ఉన్నది చూసుకొని బ్లౌజ్లో బ్యాక్ పార్ట్లో ఇలా మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ని బ్యాక్ నెక్ లెంగ్త్ ఎంత ఉన్నది కొలుచుకోవాలి. పైవైపున కింద వైపున ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర పైవైపున తీసుకున్న ఈ 2.5 ఇంచులు ఈ చివరి వైపున మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ ఏ డిజైన్ వేయాలి అనుకుంటున్నామో ఆ డిజైన్ని డ్రా చేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్లో 2వ చివరన హ్యాండ్స్ కోసం తీసుకోవాలి. ఈ పీస్ని మరలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ కోసం మార్క్ చేసుకోవాలి. చివరి వైపున హెమ్మింగ్ కోసం ఎక్స్ట్రా పీస్ని 1 ఇంచ్ లెంత్ ఉండేలా ఎక్స్ట్రా వదులుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడి నుండి హ్యాండ్ లెంత్ ఎంత ఉన్నది చూసి పైవైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి.
ఈ చివరి వైపున ఈ కుట్టు దగ్గర నుండి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్స్ తీసుకున్న తర్వాత ఈ రెండు డాట్స్ని కలుపుకోవాలి. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా హెమ్మింగ్ కోసం తీసుకున్న ఈ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడం కోసం ఇక్కడ నుండి ఖర్చు కోసం తీసుకున్న ఎక్స్ట్రా ఈ మార్కింగ్ దగ్గర ఇక్కడ నుండి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఈ రెండు డాట్స్కి మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్ లెంత్ ఉండేలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ని ఈ డాట్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ని ఓపెన్ చేసుకొని ఈ మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ లోతు తీసిన వైపున ఒక టక్స్ పెట్టుకోవాలి. ఈ మిగిలిన పీస్లో ఫ్రంట్ పార్ట్ కోసం తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం తీసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్లో బ్యాక్ ఓపెన్ వస్తుంది కనుక ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ రాకుండా చూసుకోవాలి. ఈ ఫోల్డింగ్ క్లాత్లో మన వైపుకు ఉండేలా చూసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు ఈ పీస్ పైవైపున బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ను వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ చివరి వైపున 2 ఇంచులు ఎక్స్ట్రా ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. మిగిలిన పీస్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ నెక్ లెంత్ ఎంత ఉన్నదే చూసుకోవాలి. షోల్డర్ దగ్గర నుండి ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలి ఈ మిగిలిన లెంత్ని తీసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ ఈ కింద వైపు ఇలా సమంగా ఉండేలా చూసుకొని వచ్చిన లెంత్ కంటే ఖర్చు కోసం పైవైపులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుండి ఈ షేప్ బెల్ట్ జాయింట్ దగ్గరకు మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ రౌండ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ రౌండ్ లేదా వి నెక్ షేప్లో ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లో షోల్డర్ దగ్గర ఇలా సగానికి ఫోల్డ్ చేసి ఈ మెయిన్ టక్స్లో ఈ కుట్టు దగ్గర ఇలా పట్టుకొని ఫ్రంట్ పార్ట్లో లెంత్ చూసుకోవాలి. ఇక్కడి నుండి ఈ ఖర్చు కోసం ఎక్స్ట్రా వదిలి ఇక్కడి నుండి చూసుకోవాలి. ఇలా వచ్చిన ఈ మార్కింగ్కి ఖర్చు కోసం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ చివరి వైపున 1/2 ఇంచ్ ఈ పై వైపునకి మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ని కలుపుకోవాలి. షేప్ టక్స్ల కోసం ఇక్కడి నుండి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచుల దగ్గర నుండి 2.75 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. వచ్చిన ఈ రౌండ్ కంటే 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకునేటప్పుడు ఈ రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే రౌండ్ చేసుకోవాలి. ఎక్కువ డీప్ అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి.
ఈ డాట్స్ పెట్టుకున్న దగ్గర టక్స్లు పెట్టుకోవాలి. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్కి ఈ ఫ్రంట్ పార్ట్ మధ్యలో టక్స్ పెట్టకూడదు, ఈ టక్స్లు కుట్టుకునేటప్పుడు వేసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర, ఈ రౌండ్ తిరిగే దగ్గర టక్స్ పెట్టుకోవాలి. బ్యాక్ బెల్ట్ తీసుకోవడం కోసం 1.5 ఇంచ్ లెంత్ ఉండేలా చూసుకొని బ్యాక్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ని తీసుకోవడం కోసం షేప్ బెల్ట్లో క్లాత్లో ఒకటే పీస్ ఉంటే స్ట్రైట్గా తీసుకోవచ్చు, లేదంటే ఇది లైనింగ్ పీస్ కనుక విడిగా షేప్ బెల్ట్ పీస్ని తీసుకొని కుట్టుకునేటప్పుడు మధ్యలో జాయిన్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కోసం ఒక చివరన 3.5 ఇంచులు, రెండవ చివరన 3 ఇంచులని మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ని ఇలా రౌండ్గా తీసుకోవాలి. ఈ 3.5 ఇంచులు తీసుకున్న వైపున ఇలా కొంచెం కర్వ్ తిరిగేలా చూసుకొని డ్రా చేసుకోవాలి. ఈ మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. నెక్ పీసెస్ కోసం వీ నెక్ కనుక స్ట్రైట్ పీసెస్ తీసుకోవాలి. ఈ పీసులు 1 ఇంచ్ లెంత్ ఉండేలా తీసుకోవాలి. కట్ చేసిన లైనింగ్ పీస్ని వేసుకొని ఇదే సైజులో బ్లౌజ్ పీస్ని తీసుకోవాలి. బ్లౌజ్ పీస్లో రెండవ చివరన హ్యాండ్స్ కోసం తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పీస్ కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ జాయింట్ మన వైపు ఉండేలా చూసుకోవాలి. క్లాత్ని ఇలా వేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ పీసులు తీసుకోవాలి. షేప్ బెల్ట్ పీసులు తీసుకునేటప్పుడు ఈ బ్లౌజ్ పీస్లో మధ్యలో జాయింట్ ఉండేలా చూసుకోవాలి. ఈ పీస్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి తీసుకుంటే మనకి మధ్యలో జాయింట్ వస్తుంది. కట్ చేసుకున్న ఈ లైనింగ్ పీస్లో పాటు ఇలా వేసుకొని షేప్ బెల్ట్ కోసం ఇదే సైజులో తీసుకోవాలి. నెక్ భాగంలో కట్ చేసిన ఈ పీస్ని ఉక్సులు కాజాల బెల్ట్ల కోసం తీసుకోవాలి. బ్లౌజ్లో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్,
హుక్స్ లో కాజల్ బెల్ట్, షేప్ బెల్ట్, నడుం బెల్ట్, మెడ పట్టీలు, బ్యాక్ ఓపెన్, లైనింగ్ బ్లౌజ్ కట్ చేయడం అయిపోయింది. చూసారు కదా వ్యూవర్స్, వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని ఫాలో అవ్వండి, మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.